నిజవాడలో జరుగుతున్న అందరికీ ఆరోగ్యం పథకంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవనీయులు అడ్వైజర్ శ్రీ దిచంద్ర శర్మ గారు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవిరాజు గారు, అదే మరిగా ఎన్టీఆర్ వైద్య సేవ ఇన్ఛార్జ్ రవి గారు, అదే మరిగా మీడియా ఫ్రెండ్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. నూతన సంవత్సరం ఇక్కడికి వచ్చారు మొదటి రోజున. మొట్టమొదటిసారిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016 మన రాష్ట్రానికి ఒక సుస్థిరతను తీసుకొచ్చింది. 2017 16 కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం డోకా లేదు. ఈ సంవత్సరంలో మీరు, మీ కుటుంబం, మీ బంధువులు, మిత్రులు అందరూ ఆనందంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా, కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతనమైన వరవడికి శ్రీకారం చుట్టాం. మామూలుగా ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా మనం మాట్లాడేది ఎకానమీ గురించి మాట్లాడతాం, పేదరికం గురించి మాట్లాడతాం. కానీ ఇంకొక స్టెప్ ముందుకు పోయి ఆరోగ్యం, ఆనందం, ఈ రెండు విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. మనిషి జీవితం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా తక్కువ. భగవంతుడు మనందరికి ఇచ్చింది టైంలో మాత్రం, జీవితంలో మాత్రం సోషలిజం. అందరికీ బాగా అంటే మన బాడీని మనం దుర్వినియోగం చేస్తే తొందరగా చనిపోతాం. ఒకప్పుడు ఈ యొక్క వైద్యం లేకుండా 50 ఏళ్లకు, 40 ఏళ్లకు, 20 ఏళ్లకు కూడా చనిపోతారు. కొంతమంది పుట్టిన పిల్లలు కూడా చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అయితే సక్రమంగా చేసుకుంటే ఈరోజు లైఫ్ స్పాన్ బాగా పెరిగింది. కొన్ని కొన్ని దేశాల్లో 100 ఇయర్స్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వైద్యంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు ట్రీట్మెంట్ అంటే భయంకరంగా చాలా పెయిన్ ఉండేది. డిసీజ్ వచ్చిన పెయిన్ ఉండేది, ట్రీట్మెంట్ కూడా పెయిన్ ఉండేది. ఈరోజు పెయిన్ అనే మాట లేకుండా డిసీజ్ వస్తే ఇమీడియట్గా ట్రీట్ చేయగలుగుతున్నారు. ఆ డిసీజ్ కూడా క్యూర్ చేయడం కూడా వితౌట్ ఎనీ పెయిన్. ఇప్పుడే తమ్ముడు హార్ట్ ఇచ్చేసే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అతనికి ఏమాత్రం బాడీ పెయిన్ లేకుండా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగారంటే ఇది ఆధునిక యుగంలో తీవ్రమైనటువంటి మార్పులు. అది కూడా ఎవరు తీసుకొచ్చారు? ఒక యాక్సిడెంట్లో ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్లో ఆ యొక్క హార్ట్ తీసుకొని వాళ్ళ విల్లింగ్నెస్తో ఆ హార్ట్ తీసుకొచ్చి ఇంటికి పెడితే, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో దట్టు గుంటూరు హాస్పిటల్లో శ్రీనివాసి ఆపరేషన్ చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అంటే హెల్త్ ఎంత మార్పు తీసుకొచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మార్గం ఇంకొక పక్క మనం చూస్తే, జాగ్రత్తగా మనం ఉంటే ఎక్కువ రోజులు బతుకుతాం. రెండోది, ఆరోగ్యంగా మనం ఉంటే ఆనందంగా ఉంటాం. ఆరోగ్యం, ఆనందం మళ్ళా ఇంటర్లింక్ రెండు కూడా. నేను ఈ విషయంలో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి ఆరోగ్యం మన పరిసరాల పైన. దోమలు ఎక్కువ ఉంటే ఎక్కువ మలేరియా, డెంగ్యూ, లేకపోతే అన్నీ వస్తాయి. కంటామినేషన్ ఆఫ్ వాటర్ ఉంటే అందులో కూడా చూస్తే డయేరియా, జీఈ ఇలాంటి అనేక రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మళ్ళీ మనం తీసుకునే ఆహారం. కొంతమంది రిచ్ ఫుడ్ తీసుకుంటారు, స్వీట్లు బ్రహ్మాండంగా తింటారు, వాళ్ళ జీవితకాలం తగ్గించుకుంటూ వస్తారు. కొంతమంది తిండి లేక అవస్థపడి గొడ్డు కారం వేసుకొని తింటారు. ఇంకేమి తినరు వాళ్ళకి తెలియకుండా, మామూలుగా రైస్లో గొడ్డు కారం వేసుకొని తింటారు.
దాని వల్ల కూడా న్యూట్రిషన్ ఉండదు. ఈ రెంటి వల్ల ఇంబ్యాలెన్స్ వస్తుంది బాడీకి. మన బాడీ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని పోషక పదార్థాలు లేకుంటే మినరల్స్ గాని ప్రోటీన్స్ గాని అన్ని బ్యాలెన్స్ అయినప్పుడే బాడీ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మన బాడీనే మనకు చెప్తుంది అనీజీనెస్ వస్తుంది. ఒక అర్ధ గంట గంట మీరు